సీఎం అభ్యర్థి ప్రకటన క్లారిటీ ఇచ్చిన మల్లికార్జున ఖర్గే మంత్రివర్గ కూర్పుపైన చర్చలు ఏపీలో తుఫాన్ కల్లోలం కుండపోత వానలతో అతలాకుతలం బాపట్ల దగ్గర తీరం దాటనున్న మిచావు వణికిస్తున్న మిచం తుఫాన్ భయపెడుతున్న గాలుల తీవ్రత కోస్తాలో అతి భారీ వర్షాలు గూడూరులో ఈ దుర్గాలుల బీభత్సం విరిగిపడ్డ చెట్లు కరెంట్ స్తంభాలు ధ్వంసమైన వాహనాలు కోనసీమ జిల్లాలో అల్లకల్లోలం కొన్నమండలో కూలిన పూరిల్లు పరుగులు తీసిన కుటుంబీకులు బాపట్ల జిల్లాలో ఈ దుర్గాలులు కూలిన రామాలయం గోడలు బిక్కుబిక్కుమంటున్న జనాలు వణుకుతున్న కాకినాడ రూరల్ ఉప్పాడ బీచ్ లో ఎగిసిపడుతున్న కెరటాలు భయాందోళనలో జనం స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీ వరద 12 గేట్లు ఎత్తిన అధికారులు పలు గ్రామాలను చుట్టుముట్టిన ఫ్లడ్ మచిలీపట్నంలో ఏకధాటి వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం వాహనాల రాకపోకలకు అంతరాయం పేరుపాలెం దగ్గర ఎగిసిపడుతున్న అలలు పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ ప్రసాదరాజు తుఫాన్ ఎఫెక్ట్ పై అంచనా అల్లకల్లోలంగా బాపట్ల సముద్ర తీరం ముందుకొచ్చిన సముద్రం ఈ దుర్గాలులతో కూడిన భారీ వర్షం నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు హైవేపై నేల కొరిగిన చెట్లు వాహనాల రాకపోకలకు అంతరాయం తిరుమలలో బలమైన ఈదురుగాలులు నేలకూలిన వృక్షాలు పాంచజన్యం అతిథి గృహం దగ్గర కార్లు ధ్వంసం ఏర్పేడులో ముంచెత్తిన వర్షం సున్నపు వాగులో చిక్కుకున్న ఇద్దరు తాళ్లతో కాపాడిన పోలీసులు స్తంభించిన చెన్నై నగరం వరదలో చిక్కుకున్న కార్మికులు రక్షించిన రెస్క్యూ టీం తమిళనాట దయనీయ పరిస్థితులు రోడ్లపై నిలిచిన వరద పడవ ద్వారా జనం ప్రయాణాలు వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన అండగా ఉంటామని భరోసా అధైర్యపడొద్దని బాధితులకు సూచన తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగుకు అలర్ట్ హైదరాబాద్ లో మోస్తరు వాన విమాన సర్వీసులపై మిచౌంగ్ ఎఫెక్ట్ 19 ఫ్లైట్స్ రద్దు చేసిన ఇండిగో ఢిల్లీ హైదరాబాద్ సహా మెట్రో నగరాలకు నిలిపివేత పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం 2 బస్సుల ఢీ ప్రయాణికులకు గాయాలు పెట్లూరి వారిపాలెం దగ్గర ఘటన ఇండియా కూటమి లీడర్ల భేటీ పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ హాజరైన ఖర్గే కీలక నేతలు భారత్ లో కెన్యా ప్రెసిడెంట్ పర్యటన స్వాగతం పలికిన ముర్ము మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం జమ్మూ కాశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు ఉగ్ర అనుమానితుల ఇళ్లలో దాడులు 7 ప్రాంతాల్లో తనిఖీలు పంజాబ్ లో భారీగా మంచు అమృత్సర్ ను కప్పేస్తోన్న స్నో వాహనదారులకు తప్పని తిప్పలు